క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ప్రయత్న లోపం లేకుండా పోటీ పడడమే గొప్ప లక్షణమని తిరుపతి ఏఎస్పీ వెంకటరావు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 5వ అంతర్రాష్ట్ర టైక్వాండో పోటీలు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ వెంకటరావు, ఆ అసోసియేషన్ అధ్యక్షులు వూకా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కేవి బాబురావు విచ్చేసి ప్రసంగించారు. ఈ విధంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైకోండో అసోసియేషన్ వాళ్ళకి, మిగతా వారందరికీ కూడా వాళ్ళు అభినందిస్తున్నాము. ఈరోజు సుమారు 7 రాష్ట్రాల నుంచి దాదాపు 170-180 మంది పార్టిసిపెంట్స్, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్కి, అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. పిల్లల్లో ఓన్లీ కరికులం సంబంధించి అంటే విద్యాంశాలకు సంబంధించే కాకుండా నాన్ కరికులం యాక్టివిటీస్, విద్యేతర అంశాలలో కూడా పిల్లల్లో మంచి అవగాహన కల్పించడానికి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెంపొందడానికి, ఎక్కడైనా ఏదైనా జయించుకుంటామనే సాహసం, అట్లాంటి ముఖ్యమైన లక్షణాలు పెంపొందడానికి ఇది ఏర్పాటు చేశారు. దీనివల్ల ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్లు చాలామంది దీంట్లో పార్టిసిపేట్ అయినారు. ఈ తేక్వాండాలో స్టేట్ నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధిస్తే అది ఏదైతే మనకు ఒక ఇంజనీరింగ్లో కావచ్చు, మెడికల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఈ అవకాశాలన్నింటినీ కూడా మనకు అందించే విధంగా ఈ తేక్వాండో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ తేక్వాండో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టోర్నమెంట్స్ ఇచ్చేసినందుకు మరొక్కసారి వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ